బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్సీగా ఆ బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. రైతు రుణమాఫీ గొప్ప విషయమని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని మీడియా చిట్చాట్లో చెప్పారు కోదండరాం. రుణమాఫీలో చిన్న సమస్యలను సర్కారు పరిష్కరిస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతలు కావాలనే రైతుల్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ 15 మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఏం చేశాడని ప్రశ్నించారు కోదండరాం. ఫామ్ హౌస్ లీజుకు తీసుకునేటప్పుడు కరెక్ట్గా ఉందా లేదా ఎందుకు చూసుకోలేదన్నారు. కేటీఆర్ చెప్పే నీతి సూత్రాలు ప్రజలు వినే స్థితిలో లేరన్నారు. తెలంగాణను సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ సర్కారేనని ఆరోపించారు కోదండరాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం పెడుతోందని చెప్పారు.